Hi friends, welcome back to our channel Divya Style Foods. Today's special recipe paneer mushroom dum biryani. Ikkada paneer anedi 200 grams ni teeskunnanu, alage 1/2 teaspoon salt ni add chesukuntunnanu, alage 1/2 teaspoon pasupu, 1 teaspoon karam, 1 teaspoon daniyala podi, 1 teaspoon garam masala powder, 1 teaspoon बिर्यानी मसाला पाउडर ऐड చేసుకున్నాను ఇది ఫైన్ గా అబ్జార్బ్ అవడం కోసం 3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకొని ఫైన్ గా మిక్స్ చేసుకోవాలి ఇది ఫింగర్స్ తో మిక్స్ చేసుకుంటే బ్రేక్ అవకుండా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని ఒకటి 10 నిమిషస్ పాటు సెపరేట్ గా పెట్టుకోవాలి ఇలా ఫైన్ గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక టమాటాని రఫ్ గా కట్ చేసుకొని అందులోకి 1 ఇంచ్ అల్లం చిన్నగా కట్ చేసుకొని 7 8 వెల్లుల్లి రెప్పలు యాడ్ చేసి మిక్సీ జార్ లో పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక pan తీసుకొని ఒక 2 టీస్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయినంత వరకు మనం చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి చాలా టేస్ట్ గా వస్తుంది ఇందులోకి మనం టేస్టింగ్ salt కొంచెంగా యాడ్ చేసుకున్నాము అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ చాలా రుచిగా వస్తుంది ఇందులో ఈ మిక్చర్ కి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే లైట్ గా రిలీజ్ అయ్యింది కదా ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఫైన్ గా మిక్స్ చేసుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ పనీర్ మిక్చర్ ని యాడ్ చేసుకొని ఫైన్ గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ గా మిక్స్ చేసుకోవాలి బ్రేక్ అవకుండా కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ఈ మిక్చర్ ని మనం లిడ్ కవర్ చేసి ఒక 20 నిమిషస్ పాటు సోకేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మరో pan పెట్టి 2 టీస్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక మష్రూమ్స్ ఒక 200 గ్రామ్స్ ని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ మష్రూమ్స్ ని ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్స్ లో ఉండే మాయిశ్చర్ ని మొత్తం రిలీజ్ అవుతుంది ఈ మాయిశ్చర్ అంతా పోయినంత వరకు మనం ఫైన్ గా మిక్స్ చేసుకుంటూ ఈ మష్రూమ్స్ ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మాయిశ్చర్ అయితే రిలీజ్ అయ్యింది మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు మనం ఫైన్ గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీస్పూన్ కారం 1 టీస్పూన్ గరం మసాలా అలాగే 1 టీస్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఫైన్ గా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషస్ పాటు ఫ్రై అవనివ్వాలి ముందుగా salt యాడ్ చేయకూడదు salt యాడ్ చేయడం వల్ల మాయిశ్చర్ చాలా ఎక్కువగా రిలీజ్ అయ్యి మష్రూమ్ లో ఉన్న టేస్ట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఈ మసాలాలు బాగా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీస్పూన్ salt ని యాడ్ చేసుకొని ఫైన్ గా మిక్స్ చేసుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ గా మిక్స్ చేసుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఈ మష్రూమ్ అయితే దమ్ బిర్యానీలోకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 టీస్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీస్పూన్ పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మనం ఫుడ్ కలర్ లాగా యూస్ చేసుకుంటాం ప్రిజర్వేటివ్స్ వాడడం మంచిది కాదు కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటాం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు మనం 3/4 వాటర్ యాడ్ చేసుకున్నాక 2 జాపత్రి అలాగే 2 దాల్చిన చెక్కలు 2 మరాఠీ ముగ్గలు ఒక స్టార్ ఎనైస్ 5 లవంగాలు కొంచెం మిరియాలు యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవనివ్వాలి ఇందులోకి 2 టీస్పూన్స్ salt కూడా యాడ్ చేసుకున్నాము వీడియోలో మిస్ అయ్యింది కొంచెం పచ్చిమిరపకాయలు కూడా గాట్ పెట్టుకొని ఒక 5 యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నవి మనం
ఉన్నప్పుడు ఇలా బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇది 70% కుక్ అయినంత వరకు మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ ఇవి అన్నీ యాడ్ చేయడం వల్ల సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ రైస్లో స్పైసీనెస్ అనేది కరెక్ట్గా సరిపోయి చాలా టేస్ట్గా తయారవుతుంది రైస్. ఇప్పుడు ఇదే ప్రాసెస్ టైంలో 50% కుక్ అయ్యాక మనం ఒక వెజల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కుక్కర్ తీసుకుంటున్నాను, అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ మిక్స్చర్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, బౌల్లో నిన్న పన్నీర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఈవెన్గా హ్యాండిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కర్డ్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా బాగా టేస్టీగా తయారవుతుంది. చూసారు కదా, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 70% కుక్ అయిన వాటర్ని అక్కడ మనం తీసుకున్న హ్యాండిల్ అనేది వాటర్ కొంతగా స్ట్రెయిన్ అవుతూ కొంచెం వాటర్ ఉంటుండగానే ఈ రైస్ అనేది వేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేయాలి. లైట్గా వాటర్ ఉండడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి బిర్యానీ చాలా బాగుంటుంది. ఇలా రైస్ అంతా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఒక లేయర్ని ఏర్పరచుకోవాలి. తర్వాత అందులో బ్రౌన్ ఆనియన్స్ అలాగే ఫ్రైడ్ క్యాజునట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ హాఫ్ ఆఫ్ ది పాట్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ అంతా కూడా ఒక లేయర్లా యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటర్తోనే మనకి ఈ బిర్యానీ అనేది దమ్ అయ్యి చాలా బాగుంటుంది. అలా మొత్తం కూడా ఆ రైస్ అంతా ఒక లేయర్లా ఫామ్ చేసుకోవాలి. చూసారు కదా, అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో పసుపు కలుపుకొని మనం ఇలా తయారు చేసుకున్నాం కదా ఫుడ్ కలర్ లాగా, వాటిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఫుడ్ కలర్లు వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు కదా, ఇలా చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్ కలర్ లాగే వస్తుంది, చాలా బాగుంటుంది. అవుట్పుట్ చూసి మీరే హవాక్ అవుతారు. ఇలా యాడ్ చేశాక ఇప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ మష్రూమ్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేయాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ మొత్తం యాడ్ చేశాక ఫ్రైడ్ కాజునట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మనం ఈ కుక్కర్ని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా పెట్టుకుంటూ లిడ్ కవర్ చేసుకోవాలి. లిడ్ కవర్ చేసే ముందు 1 టీ స్పూన్ ఘీ అనేది ఈవెన్గా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ కవర్ చేసి ఇలా 5 మినిట్స్ పాటు స్టవ్ పై లో ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఒక దోశ పెనం ఐరన్ టైప్ పెనం కానీ ఇలా తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి పెనం వేడెక్కాక కుక్కర్ని పెనం పైకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ హోల్ నుంచి గాలి రాకుండా ఉండడం కోసం మనం ఈ వీట్ డౌతో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకొని 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకి మష్రూమ్ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం ఒక పక్క ఒక సైడ్ నుంచి సర్వ్ చేసుకొని తీసుకుంటూ సర్వ్ చేసుకుంటే మనకి హోటల్ స్టైల్ పన్నీర్ మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.